నమస్తే, జయం జయ వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కబాడిపాలెంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరిక. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. సోనియా గాంధీని రాహుల్ గాంధీని విమర్శించే హక్కు కన్నా లక్ష్మీనారాయణకి లేదు. ఖండించిన డీసీసీ అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాం. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు వెల్లడి. ఒంగోలు నగరంలోని కబాడిపాలెంలో 13వ డివిజన్లో కట్టా రాజీవ్ ఆధ్వర్యంలో 100 కుటుంబాలు ఎమ్మెల్యే దామచల సమక్షంలో టీడీపీలో చేరాయి. వీరికి జనార్దన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డివిజన్ అధ్యక్షులు సురేష్, రమేష్, ఏడుకొండలు, జాన్, వినోద్, రాజ్కుమార్, బాలు, అఖిల్, ప్రదీప్, ప్రసన్న, నోగతోటి రవికుమార్, చవల వెంకట్రావు, కట్టా శ్యామల, పెళ్లి ప్రభాకర్, టీడీపీ నాయకులు కొట్టారి నాగేశ్వరరావు, దయనేని ధర్మ, చవల సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంచి మనసుతోటి స్వాగతం పలికిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా పేరు నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే, ఇందాక మన వాళ్ళకంతా చెప్పారు, మనం వచ్చిన తర్వాత 2014 ముందు ఈ టౌన్ ఏ విధంగా ఉందో కూడా మీ అందరికీ తెలుసు. అప్పుడు వచ్చినప్పుడు ఇది ఒక పెద్ద పల్లెటూరు అనేవాళ్ళు, ఇది ఒంగోలు కార్పొరేషన్ అనేవాళ్ళు ఎవరు లేదు, తాగేదానికి నీళ్లు లేవు, ఎక్కడ పడితే అక్కడ చెత్త, అదేవిధంగా తీసుకొచ్చి బైపాసులు వేయటం, ఆ విధంగా అనేక సమస్యలతోటి ఇక ఆ రోజు ఈ నియోజకవర్గం ఆ విధంగా ఉండింది ఈ టౌను. తర్వాత 2014 ఎన్నికలప్పుడు నేను ఒకటే చెప్పాను, మంచినీళ్ళ సమస్య అనేది తీసుకురావు, ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం, అదేవిధంగా డంపింగ్ కూడా వర్షం పడితే ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి తీసుకురావు, అది కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనం రోడ్లు కానీ ఇవన్నీ కూడా చేస్తాం. ఇంకా పోతురాజు కాలం ఒకటి, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా హౌసెస్ కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి అవన్నీ కూడా ఆ రోజు మేము ప్రామిస్ చేశాం. మనం వచ్చిన 6 నెలలకే డంపింగ్ యాడ్ తీసుకొచ్చాం. ఆ రోజు బై ఎలక్షన్లో నిలబడితే ఆ రోజు ఓడిపోయిన తర్వాత కూడా మేము 2 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాం, ప్రజలతోటే మమేకమయ్యాం, ఎక్కడికి ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ కలుసుకుంటా ఉన్నాం, ఆ విధంగా మనం తిరిగాం కాబట్టి ప్రజలు కూడా ఒకసారి మనం చూసుకుందామని చెప్పేసి నన్ను మొందరు కూడా ప్రజలు ఆ రోజు నిన్న 2014 ఓట్లేస్తే మళ్ళీ మనం గెలిపించిన తర్వాత నుంచి ఈ రోజుకి కూడా మొత్తం మనం అందుబాటులో ఉండి అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తా టౌన్ని ఒక మార్పు తీసుకొచ్చి టౌన్ ఇవాళ కార్పొరేషన్ రీతిలో ఎవరైనా కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వచ్చినాడు ఖచ్చితంగా ఒంగోలు మార్పు వచ్చింది అనే విధంగా ఈరోజు మనం కష్టపడి పనిచేసామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు గారు 1 ముఖ్యమంత్రిగా ఈరోజు సంక్షేమ పథకాలు చూసుకోండి, ఎస్ఎల్కి ఇన్నోవా కార్లు, మనకు ఇన్నోవా కారు ఉందా, ఇతిహాస్ కార్లు మనకు ఉన్నాయా రమేష్? ఇన్నోవా కారు ఉంది. ఒకప్పుడు ఇన్నోవా కార్ అంటే, ఇప్పుడు కూడా ఇన్నోవా కార్ అంటే ఎమ్మెల్యేకి ఇన్నోవా కారు, ఇన్నోవా కార్ అంటే ఎమ్మెల్యేకి, ఎమ్మెల్యే అంటే ఇన్నోవా కార్ అబ్బా, మనకుంది ఇన్నోవా కార్ మనకుందా? ఆ ఘనత ఎవరిది? ఆ ఘనత ఎవరిది? సమాధానంగా ఐక్యంగా ఉండే వాళ్ళం మేము, క్రిస్టియన్స్ వాళ్ళు. మేము ఎటువంటి కోపాలు ఎటువంటివి ఏమి ఉండవు. ఎవరు పార్టీలో చేసినా కూడా మరి జనార్దనాన్ని మరలా గెలిపించాలనే ఆశ, ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. మరి అడిగిన వెంటనే
వచ్చినందుకు మీ అందరికీ, అలాగే నేను నా వెంట మరి కొంతమంది పార్టీలో నేను కూడా చేరతామని అన్నారు. కనుక నేను కూడా వెంటనే వారిని కూడా మాట్లాడి జనార్దన్ గారితో చెప్పారు. ఇక్కడ అందరితో కలుపుకొని పోతూ మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే ఆయనకి లోకల్గా ఎట్లాంటి ఇది రాకుండా ఈ ఏరియాలో గట్టి కృషి చేసి బాగా మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. కొత్త పట్టణం వరకు ఒక భజన కార్యక్రమం ప్రారంభిస్తూ కొన్ని చర్చెస్ను కూడా పడగొట్టాలి అని కొన్ని బ్యానర్లు పెట్టి వాట్సాప్లో పెట్టి చాలా పథకం ఏర్పాటు చేశారు. దానికి ఒక 112 మంది స్వాములు అలాగే 10,000 మంది కలిసి అనాథరేట్ చర్చెస్ని పడగొట్టి ఇక్కడ నుండి సముద్రం దగ్గర దాకా తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదంట. పేదరికం చీకటిని హరిమే వెలుగే ఈ జెండా, తెలుగు తెలివితేటలను విశ్వంలో వెదజల్లే జెండా. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విమర్శించే హక్కు కన్నా లక్ష్మీనారాయణకు లేదని డీసీసీ అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈదా మాట్లాడుతూ 2015 వరకు కన్నా ఏ పార్టీలో ఉన్నాడో గుర్తు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో అధికారం అనుభవించి తిరిగి బీజేపీలో అధికారం అనుభవించడానికి బీజేపీలో చేరాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు యాదాల రాజశేఖర్, రాజగోపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 31వ తారీఖు నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి మీద, మా ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి మీద అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో దోషులని, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగలని చెప్పేసి పేర్కొనడం, దీన్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తాం. మేము కన్నా లక్ష్మీనారాయణ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం. అయ్యా కన్నా లక్ష్మీనారాయణ గారు, మీరు 2015 వరకు ఏ పార్టీలో ఉన్నారు? అసలు మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ ఏది? మీరు మరి ఆ కుంభకోణం జరిగినప్పుడు 2010లో ఆ కుంభకోణం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. మీరు ఆ రోజు ఎక్కడ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఆయన. మరి అంత నీతిమంతుడైతే మరి కల్లా లక్ష్మీనారాయణ గారు ఆనాడే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి ఆయన ఓరుకుండటమో లేకపోతే ఇంకో పార్టీలో పోవటమో చేయాలి. కానీ 2015 వరకు కూడా అదే పార్టీలో ఉండి అధికారం కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆనాడు ఈరోజు బీజేపీ అధికారంలో ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టు చందంగా మరి కాంగ్రెస్ పార్టీలో ఉండి తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలో ఎదిగి అదే తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అనేది మరి మిమ్మల్ని ఏమనుకోవాలో మీరే ఒకసారి పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అని చెప్పేసి మేము తెలియజేస్తాం. అంతేకాకుండా మరి కన్నా లక్ష్మీనారాయణ గారు రీసెంట్గా ఆయన అధ్యక్షుడు అయ్యే ముందు కూడా వైఎస్ఆర్సీపీలో పోవడానికి ప్రయత్నించాడు. మరి ఆ పరిస్థితుల్లో ఉన్నట్టుండి ఆయనకేదో గుండెపోటు వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ అయ్యి 3 రోజుల తర్వాత బెడ్లోంచి బయటకు వచ్చి మళ్ళీ బీజేపీలోనే ఉండటం అనేది అమిత్ షా గారు మిమ్మల్ని బెదిరించి మళ్ళీ కాంగ్రెస్ బీజేపీలోనే ఉంచారనే సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఒక దాంట్లో ఇరుక్కున్నారు కనుక రాఫెల్ కుంభకోణాల్లో దాని నుంచి బయటకు రావడం కోసం ఏదో ఒక రకంగా బొడుకు చల్లాలనే తలంపుతో ఉండటం దురదృష్టకరమైన విషయం. అది కన్నా లక్ష్మీనారాయణ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన యువజన కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వారిగా పనిచేశాడు. ఆయన యువజన కాంగ్రెస్ ఉండి ఆ తర్వాత జాతీయ కాంగ్రెస్లో పత్తిపాటి నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి
ఓడిపోతారనే భయం చొప్పున ధర్నా చేసి గెలిచి మంత్రి అయ్యి అప్పటి నుంచి మెనుదిరుకున్న కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కొనసాగినటువంటి కన్నా లక్ష్మణ 2014 దాకా ఉండి ఈరోజు కాంగ్రెస్ దొంగలు అంటాడు. మరి ఏ దొంగల మధ్య ఈయన పనిచేసాడో అర్థం కావటం లేదు. మన రాజపాటి సాంబశివరావు గారు ఒక మాట అన్నాడు, కన్నా లక్ష్మణ గారు మీరు రాజకీయాల్లోకి రాకముందు వైఎస్ఆర్ పార్టీలో చేరటానికి కండ వేసుకొని విజయోత్సవాలు చేసుకొని స్వీట్లు పంచుకొని ఏ ఆదేశాలతోటి ఏ కుమ్మక్కు రాజకీయాలతోటి మీరు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కోవర్ట్గా కొనసాగుతున్నారని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. కన్నా లక్ష్మీనారాయణ గారు మీకుండే ప్రయోజనాలు మీకుండొచ్చు, కానీ మీరు మాట్లాడే భాష, మీరు మాట్లాడిన విధానం అది మీకే సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి పెద్దలు చెప్పినట్టు మరి మీరు ఒక సైకిల్ మెకానిక్గా సాధారణ జీవితాన్ని ప్రారంభించిన మీరు ఈరోజు వేల కోట్ల రూపాయల ఆస్తికి ఎలా ఎదిగారో ఒకసారి దాని మీద కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ చరిత్ర కూడా తెలుసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు మాట్లాడే ముందు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక అనామకుడుగా ఉన్న మిమ్మల్ని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా తీర్చిదిద్దినటువంటి విధానాన్ని ఒక్కసారి గుండె మీద చేసుకొని మన్నం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. తెలుగు భాషని పరిరక్షించేందుకు ప్రకాశం జిల్లా రచయిత సంఘం కృషి చేస్తూ ఉందని సంఘం అధ్యక్షులు బి హనుమారెడ్డి తెలియజేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హనుమారెడ్డి మాట్లాడుతూ ఇందులో భాగంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒక పర్యాయం మహాసభలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఏడాది ప్రముఖుల ఉపన్యాసాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ప్రముఖుల ఉపన్యాసాలు ఉంటాయని, సాహిత్యాభిమానులు అందరూ ఈ కార్యక్రమాలకు హాజరై జయప్రదం చేయాలని ఈ సందర్భంగా హనుమారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి వెంకట శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం తెలుగు భాషను కాపాడటానికి గత 25 సంవత్సరాల నుంచి ఇతోధికంగా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి తెలుగు భాషను తీసుకెళ్తూ రక్షించడానికి గాను ఏమేమి చర్యలు చేపట్టాలో అవన్నీ కూడా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి కూడా సూచిస్తూ ముందుకెళ్తూ ఉంది. ప్రతి 3 సంవత్సరాలకి మహాసభ పెట్టడం అనేది ప్రకాశం జిల్లా రచయితల సంఘానికి ఒక ఆనవాయితీ. మిగతా సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జనవరి మాసంలో 1-2 వారాలలో సభలు పెట్టడం, ఉపన్యాసాలు ఇప్పించటం, తెలుగు భాషను గురించి, సంస్కృతిని గురించి ప్రజలకందరికీ తెలియజేయటం, మంచి ఉపన్యాసకులను తీసుకొచ్చి ఉపన్యాసాలు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా చేయటం ఇది కార్యక్రమాలుగా పెట్టుకున్నది. మళ్ళా వచ్చే సంవత్సరం మహాసభలు, రాష్ట్రస్థాయి మహాసభలు పెట్టాలనే ఉద్దేశం కూడా ఉన్నది. ఈ కార్యక్రమం మహాసభలు రాష్ట్రస్థాయిలో పెట్టే కార్యక్రమం ప్రతి 3 సంవత్సరాలకి ఒకటి జరుగుతుంది, కానీ మామూలుగా ఉపన్యాసాలు మాత్రం ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఉంటాయి. మిగతా నెలల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. కనుక ఈ సంవత్సరం మేము ఏర్పాటు చేసింది 4, 5, 6 తారీఖుల్లో ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూము ప్రాంగణంలో మేము ఉపన్యాసాలు అరేంజ్ చేశాము. మొదటి రోజు ఉపన్యాసానికి మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు వస్తున్నారు. ఆయన తెలుగు భాష మీద, సమాజం మీద, ప్రజల విధులపైన, ప్రభుత్వాల విధులపైన, భాషను గురించి ఆధ్యాత్మికంగా కూడాను ఆయన ఉపన్యాసం చేస్తారు. 5వ తారీఖు సాయంకాలం 6, 6:30 ప్రారంభం అవుతుంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిచే ఆమెకు గజల్ కౌముది అనే బిరుదును కూడాను మా ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జనవరి 4, 5, 6 తేదీల్లో సివిఎన్ రీడింగ్ రూమ్లో సంగీత సాహిత్య సాంస్కృతిక సమ్మేళనం పేరుతోటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా రచయితల సంఘం చేసే ఉద్దేశం ఏమిటంటే తెలుగు భాష పట్ల ప్రజలకి మక్కువ పెంచాలనేదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కవులు, కళాకారులు, రచయితలు అందరూ ఆయా రంగాల్లో ఉండి తెలుగు భాషకు ఇత్యధికంగా ఎడుదిరిగి వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళని కూడా మనం అందరం కలుపుకొని తెలుగు భాషను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, తెలుగు భాష మృత భాష కాకుండా తెలుగు భాషని అందరూ అభ్యసించే విధంగా ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు భాష పట్ల మక్కువను పెంచుకొని ఇంగ్లీష్ మీడియాన్ని కూడా చదువుకుంటూ తెలుగు భాషను కూడా మర్చిపోకుండా ఉండే విధంగా
ప్రజల్లో ఒక రకమైనటువంటి తెలుగు భాష మీద మక్కువను పెట్టాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా ప్రధానమైనటువంటి లక్ష్యంతో పనిచేస్తుంది. దీంట్లో భాగంగా స్వర్ణోత్సవాలు కూడా మనం 2 సంవత్సరాల క్రితం జరుపుకున్నాం. అంటే 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది ప్రకాశం. ఇటీవల మరణించిన టీడీపీ నాయకులు అయ్యూబ్ కుటుంబానికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తొలుత అయ్యూబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కొట్టాలి నాగేశ్వరరావు, రాము, బాలిశెట్టి నాగేశ్వరరావు తదితరులు మరియు తెలుగు యువత అధ్యక్షుడు కరీముల్లా అసీం, మైనార్టీ డైరెక్టర్ కపిల్ బాషా, హమీద్ హనీఫ్ తదితరులు పాల్గొన్నారు. ముందు 2 రోజుల ముందు కూడా నాతో పాటే 2 రోజులు నాతో పాటే విజయవాడ వస్తూ ఉన్నాడు. విజయవాడ నుంచి రాత్రి 1 గంటకి సెక్రటేరియట్ నుంచి ఇంటికి వచ్చేవాళ్ళం. మాతో పాటే అక్కడ మధ్యలో భోంచేశాడు. అన్నీ బాగున్నాడు. తర్వాత నేను ఏదో పని మీద హైదరాబాద్ పోతే సడన్గా నైటు హార్ట్అటాక్ వచ్చి మన మధ్యలో లేకపోవటం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు 2 కొడుకులు ఉన్నారు వీళ్ళకి. వాళ్ళ ఇంటికాడే వాళ్ళ మిస్సెస్ని కానీ అందరిని కూడా చూశాను నేను. ఏదైనా కూడా పార్టీని నమ్ముకొని ఉన్నారు. పార్టీ కోసం కష్టపడ్డాడు. ఎప్పుడు కూడా మనమంటే అభిమానం మీద ఉండేవాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళని నిలబెట్టి మాట్లాడేవాడు. కాబట్టి ఈరోజు పార్టీ ఆఫీస్లో పెట్టుకుందాం అనుకున్నా, మన ముస్లిమ్స్ మత పెద్దలంతా కూడా వాళ్ళ సమక్షంలో పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటే ఈలోపు మనం ఇక్కడికి వచ్చాం. వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి ఈ డయాస్లో ఎక్కడైతే మన పేదవాళ్ళు ఇక్కడ అంతా ఉండే వాళ్ళందరి సమక్షంలో ఈరోజు ఇలాంటి కార్యక్రమం కూడా చేసుకోవటం, అతన్ని అయ్యూబ్ను కూడా ఈరోజు అందరం కూడా తెలుసుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి ఈ డయాస్ కూడా ఒక వేదిక అవ్వటం కూడా అదొక మంచిదిగా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదే సందర్భంలో ఇదే వేదిక మీద ఈ కుటుంబానికి సాయం అందించడం కోసంగా 5 లక్షల రూపాయలు మన శాసనసభ్యులు మన దామచల్ జనార్దన్ గారు స్వయంగా తన పర్సనల్గా తన ఆ డబ్బుల్ని ఆ కుటుంబానికి ఇస్తున్నారు. మరి ఇది వారి సేవల్ని, అయ్యూబ్ సేవల్ని గుర్తించి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం కోసంగా తన వంతుగా చేస్తున్నటువంటి ఈ సహకారాన్ని వాస్తవానికి పార్టీ ఆఫీస్లో జరగవలసి ఉంది. అయితే ఏంటంటే సమయాభావం వల్ల కొంత గ్యాదర్ అవటం అక్కడ లేట్ అయింది. అందువల్ల ఇంతలోకి ఇటు ప్రోగ్రామ్కి వచ్చారు. మీ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పని మేము అనుకుంది ఏంటంటే ఇంకా అందరు మీరందరూ ఇక్కడే ఉన్నారు. అందరి మధ్యలో ఆ పిల్లవాళ్ళని కూడా అంటే అయ్యూబ్ కొడుకులు కూడా వచ్చారు. వాళ్ళు పార్టీకి ఎంతో త్యాగం చేసిన కుటుంబం అది. వాళ్ళని మీ అందరి మధ్యలో ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడే ఆ పిల్లలిద్దరికి కూడా ఆ డబ్బులు మీ అందరి సమక్షంలో అందజేద్దామని ఈ వేదికను ఉపయోగించుకుంటాం. ఈ వేదిక ఈ సత్కార్యానికి కూడా వేదిక అయింది అని చెప్ప. చాలా మంచి మనిషి, మన అన్నకి అన్నంటే ఉండేవాడు. ముస్లిం సమాజానికి చాలా గొప్ప పనులు కూడా చేశాడు. అన్ని విషయాల్లో కూడా తోడ్పడ్డాడు. ప్రతి విషయంలో కూడా తోడిచ్చేవాడు ముస్లింస్కి. అలాంటి వ్యక్తి కోసం ఏంటంటే మనం అన్ని మసీదుల నుంచి కూడా అతనికి వచ్చి ఎన్నో అతని ప్రోగ్రాంలకి మనం అటెండ్ అయ్యాము. ముఖ్యంగా చెప్పాలంటే మన ఎమ్మెల్యే గారు కూడా అతనికి చాలా వరకు నేను అతనికి సహకారాలు అందిస్తానని కూడా చెప్పారు. ఆయనకు కూడా మేము అల్లా కోసం దువా చేశాము. రెండో విషయం ఏంటంటే ప్రతి విషయంలో కూడా జనార్దన్ గారు మా ముస్లిమ్స్ కమ్యూనిటీకి కూడా చాలా తోడ్పడి చాలా విషయాల్లో మనకు తోడిచ్చారు. అల్లా ఆయనకి ఎల్లవేళలా కాపాడు. మైనారిటీ బీసీ వర్గాల ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా ఆయన ముందడుగు వేసి చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనము ఆ అల్లా అతని సన్నిధికి తీసుకోవటము చాలా మాకు లోపంగా ఉంది. మా ముస్లిం సమాజానికే మా పట్టణంలో చాలా లోపము అతను మరణించటం చేయుతుగా ఉంది. వారి ఆశయాలను మేమందరం చాలా బాధాకరమైన విషయం. యాక్చువల్గా అయితే నేను మాట్లాడలేను. మాట్లాడటానికి కూడా నాకు మాటలు రాని పరిస్థితి. నా మిత్రుడు నన్ను వంటరం చేసి వెళ్ళినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. ఈరోజు కూడా నేను కానీ మా ఫ్యామిలీ సభ్యులు కానీ నమ్మలేని విషయం. ఇలా జరిగిందా, నిజంగా జరిగిందా అనేది ఈరోజు కూడా మాకు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అయ్యూబ్ గారి కుమారులకు 5 లక్షల రూపాయల నగదును అందజేయటం జరుగుతుంది. జోహార్ అయ్యూబ్ భాయ్, జోహార్ అయ్యూబ్ భాయ్, జోహార్ అయ్యూబ్ భాయ్, జోహార్ అయ్యూబ్ భాయ్. జోహార్ అయ్యూబ్ అన్న, జోహార్ అయ్యూబ్ భాయ్, అమర్ రహే అయ్యూబ్ భాయ్, అమర్ రహే అయ్యూబ్ భాయ్.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడు వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రయాణికులు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని, ఆటోలలో ప్రయాణం చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని అన్నారు. ప్రయాణికులు రహదారి నిబంధనలు పాటించాలని నాగేశ్వరరావు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రతి డిపోలో కూడా సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఉంటాడు కదా, సో కొద్ది బ్యాచ్ల కింద పెట్టి కొంతమందిని మేము అవుతాయి. ఎందుకంటే ప్రయాణికులు రద్దీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్పీడ్గా వచ్చినప్పుడు తప్పుకోవడానికి ఆస్కారం లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో దాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఆ ఆటోలు అనేవి అతి తక్కువ రేటుకి అతి ఎక్కువ మందిని తీసుకుపోతున్నాయి. ఫైనాన్స్ తీసుకుంటున్నారు, తిప్పినంతకాలం తిప్పుతున్నారు. నిబంధనలు కానీ ఏమి ఉండట్లేదు. సో దీనివల్ల ఏంటంటే తాత్కాలికంగా వాళ్ళు లబ్ధి పొందుతూ ఇట్లాంటి వ్యవస్థలు నాశనం అవుతుంది. ఆటో పరిధిలో ఆటోల యొక్క బెడలు తగ్గించాలి. చూస్తాం, దాన్ని పరిశీలిస్తాం. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ నాయకులు ఎంఎల్ నారాయణ డిమాండ్ చేశారు. సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల కాలంగా అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని, ఇకనైనా ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఆదుకోవాలని నారాయణ కోరారు. సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశ్రావు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అడ్వాన్స్గా కొంత అమౌంట్ను ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సంసిద్ధంగా ఉంది. దానికి సంబంధించి జనవరి నెలాఖరులోపు 5,000, 10,000, 15,000, 20,000 లోపు అంచెలంచెలుగా అందరికి ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అది జనవరి చివరి వారంలో ప్రారంభిస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మంత్రివర్గం నుంచి వచ్చిన సభ్యులు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఫిబ్రవరి నెలలో హాయ్ల్యాండ్కి సంబంధించిన హాయ్ల్యాండ్ ఆక్షన్ ప్రక్రియని పూర్తి చేసి ఫిబ్రవరిలో దానికి సంబంధించి కూడా పూర్తి చేయడానికి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అగ్రిగోల్డ్కి సంబంధించి కొనుగోలు చేసే వాళ్ళు ఆస్తులు కొనుగోలు చేయడానికి వచ్చేవారు ఎవరైనా వారికి రిజిస్ట్రేషన్ ఫీజులు, లేకపోతే క్యాపిటల్కి సంబంధించిన క్యాపిటల్ గెయిన్ అనే పేరుతోటి ఏదో ఆ క్యాపిటల్ సిటీకి సంబంధించి ఉన్నది, అట్లాగే కస్టమ్స్ ఇవన్నిటినీ రాయితీలు కల్పించడం ద్వారా కొనుగోలు చేసే వాళ్ళకి రాయితీలు కల్పించింది ప్రభుత్వం. ఆ రకంగా ప్రోత్సాహకాన్ని ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది కొనుగోలుదారులు రావడానికి వీలయ్యేటట్లుగా ప్రభుత్వం ఆ రకమైన నిర్ణయం చేసింది. అట్లాగే సిఐడి విచారణని మరింత గట్టిగా తీవ్రతరం చేయడం ద్వారా సిఐడి విచారణకు సంబంధించి ఆ విచారణని ఇప్పుడు ఇంకా లోతుకెళ్ళి బయట ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పి, త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పి వచ్చిన మంత్రివర్గం నుంచి వచ్చిన వారు హామీ ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఒప్పుకున్న హామీల్లో. అట్లాగే వీరు కోరిన ఒక ప్రధానమైన డిమాండ్కి సంబంధించి ఈ అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి విచారణలో తొలి దశలో విచారణలో ఉన్న ఎస్పీ బ్రహ్మారెడ్డి గారిని బ్రహ్మారెడ్డి గారి మీద విచారణ జరిపించాలని చెప్పి దాన్ని కోరినట్టుగా దాన్ని కూడా ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. అట్లాగే ఇప్పటికే చనిపోయిన వారికి కొంతమందికి ఎక్స్గ్రేష ఇచ్చారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి. మిగతా ఉన్నవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ 4 సంవత్సరాల కాలం నుంచి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం, కామ్రేడ్ ముప్పాల్ గారి నేతృత్వంలో అసోసియేషన్ ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిపింది. అయితే ఈ పోరాటం జరుగుతూ ఉండగానే దరిదాపుగా ఈ రాష్ట్రంలో 215 మంది పైన చనిపోయినటువంటి పరిస్థితి. ఇది ఒక్క రాష్ట్ర సమస్య కాదు, 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్య ఇది. ఈ 8 రాష్ట్రాలు ఏదైతే కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అండమాన్ నికోబార్ దీవులు కావచ్చు, కాస్తో తమిళనాడు కావచ్చు, ఈ రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో కొన్ని ఎలక్షన్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఆ ఎలక్షన్స్లో కూడా ప్రభుత్వాలు ముందుకు రానటువంటి దశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి దరిదాపుగా ఈ రాష్ట్రంలో ఎవరైతే 215 మంది చనిపోయారో వాళ్ళల్లో ఇప్పటికే 143 మందికి 5 లక్షల రూపాయలు ఎస్గ్రేషా ఇప్పించినటువంటి, అది కూడా ఎటువంటి పోస్ట్ మార్టం రిపోర్టులు లేకుండా, ఈ కేవలం అగ్రిగోల్డ్ సమస్య వల్లే ఆత్మహత్య చేసుకున్నా, మానసికంగా చనిపోయినా, ఏదైనా రోగంతో బాధపడి చనిపోయినా కూడా అటువంటి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు ఇప్పించగలిగేటువంటి ఒక గొప్ప విజయాన్ని ఈరోజు అసోసియేషన్ సాధించింది. అది మీ అందరి సహకారంతో చెప్పడానికి కాస్త గర్వపడతా ఉన్నాం. ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో
రూపొందించిన క్యాలెండర్ను సంఘం అధ్యక్షులు డాక్టర్ బండికట్ల వీరబ్రహ్మాచార్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రావూరి లక్ష్మయ్య, గౌరవ సలహాదారులు రావినోతుల నాగేశ్వరరావు, కలసపాటి భాస్కరాచార్యులు, ఉపాధ్యక్షులు డోలానంద ప్రసాద్, కార్యవర్గ సభ్యులు చిడిపోతు ఓంకారం, గోరుకుంట సుధా శ్రీనివాస్, చిడిపోతు శివసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా విశ్వబ్రహ్మణ ఉద్యోగ సంఘాల ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మేము గత 25 ఏళ్ళ నుంచి మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము క్యాలెండరు నిర్విఘ్నంగా మా జాతికి సంబంధించిన ప్రతి సంవత్సరము వేసిన పటం వేయకుండా గత సంవత్సరం వరకు పూర్తిగా జరపగలిగాము. ముఖ్య నాయకులు కానీ, దేవుళ్ళు కానీ, ఇంకొకటి కానీ, ఇంకో రకరకాలుగా ఈ సంవత్సరం మరలా తిరిగి బ్రహ్మంగారితో పునరుద్ధరణ కార్యక్రమం మళ్ళీ బ్రహ్మంగారి ఫోటోతోటి దాదాపు 14 పేజీలతోటి నుంచి పూర్తి క్యాలెండర్ని మేము ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన విశ్వబ్రహ్మణ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ సందర్భంగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనందరం మన విశ్వబ్రాహ్మణ జాతి అంతా లక్షణంగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మా చీరాల పట్టణంలో నిన్న వచ్చేసి మన 30వ తారీఖు 2019వ సంవత్సరానికి నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ 2019వ సంవత్సరం నూతన క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. అందరికీ కూడాను విశ్వబ్రాహ్మణ వంశస్థులందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం తరఫున 92 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ని ఆవిష్కరిస్తూ వస్తూ అందరికీ కూడా విశ్వబ్రాహ్మణ సంఘీయులందరికీ కూడా జనవరిలో పంచడం జరుగుతుంది. ఈ సంవత్సరం బ్రహ్మంగారి యొక్క ఫోటోతోటి ముద్రించడం జరిగింది. దాన్ని ఈ సంవత్సరం కూడా అలాగే ఎప్పటిలాగానే పంచడం జరుగుతుంది. 92 నుంచి కూడా వనభోజనాలు కార్యక్రమాలు జిల్లా అధ్యక్షులు వీరబ్రహ్మాచారి గారు, సెక్రటరీ రావూరి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో చక్కగా 25 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కబాడిపాలెంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరిక, కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే దామచల జనార్దన్. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విమర్శించే హక్కు కన్నా లక్ష్మీనారాయణకి లేదు, ఖండించిన డీసీసీ అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాం, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావు వెల్లడి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జయం జై.